फ्रेंड्स वीडियो महाशिवरात्रि लेदा शिवरात्रि ओक उद्भव चरित्र गुरिंचि तेलुसुकुंदाम अंतकंटे मुंदु మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ముఖ్యమైనది. ప్రతి ఏటా మాఘదశ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశి శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా మరియు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయము రద్దీతో ఉంటుంది. శివాలయాల సంగతి చెప్పవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. మరి ఉపవాసం మరియు జాగరణ ఉండాలని కోరుకునేవారు అంతకంటే ముందు శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర గురించి తెలుసుకోండి. పురాణాల్లో ఈ పండుగ యొక్క ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. ఇక కథ ప్రకారం సముద్ర మదన సమయంలో ఒక విషపు కుండ సముద్రం నుండి ఉద్భవించింది. ఈ విషం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు మరియు రాక్షసులు చాలా భయపడ్డారు. వారు సహాయం కోసం శివుని వద్దకు వెళ్లారు. దాని చెడు ప్రభావాల నుండి ప్రపంచాన్ని రక్షించటానికి శివుడు ఆ విషాన్ని త్రాగాడు. కానీ ఆ విషాన్ని మింగకుండా గొంతులో ఉంచుకున్నాడు. దాంతో ఆయన గొంతు నీలంగా మారింది. నీలకంఠం ఉండుట వలన ఆయనను నీలకంఠ అని పిలుస్తారు. శివుడు ప్రపంచాన్ని కాపాడిన సందర్భంలో ఈ శివరాత్రి వేడుకను జరుపుకుంటారు. శివ పురాణంలో మరొక కథ ప్రకారం హిందూ దేవతలు అయిన బ్రహ్మ విష్ణు ఒకనొక సమయంలో వారిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుని న్యాయం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థమని తెలియ చెప్పటానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఒక అగ్నితో కూడిన భారీ స్తంభం ప్రత్యక్షంగా చేశారు. వారి ఆధిపత్యంను నిరూపించుకోవటానికి ఆ స్తంభం యొక్క ప్రారంభం మరియు ముగింపు కనుగొనాలని చెప్పారు. బ్రహ్మనేమో హంస రూపంలో పైకి వెళ్లాడు, విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్లాడు. కానీ దానికి ఎటువంటి పరిమితం లేదు. వారు వేల మైళ్ళ దూరంను శోధించినా కూడా వారి ముగింపును కనుగొనలేదు. పైకి వెళ్తున్న బ్రహ్మకు ఏటకి పుష్పం కిందికి ఎగురుతూ కనిపించింది. ఆ పువ్వును ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే మండుతున్న స్తంభం ఎగువన తనను సమర్పించారని ఏటకి తెలిపాను. పైన పరిమితిని వెతకలేక బ్రహ్మ తన శోధన పూర్తయిందని సాక్షిగా పుష్పంను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో శివుడు కోపంతో తన నిజమైన రూపాన్ని బయటికి తీశాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించాడు. ఎవరు బ్రహ్మను పూజించరాదు అని శాపం వేశాడు. ఏటకి పుష్పంను కూడా ఎటువంటి ఆరాధనకు సమర్పించకుండా నిషేధించారు. పువ్వు యొక్క మాటలు తప్పుగా నిరూపించబడ్డాయి. ఫాల్గుణ మాసంలో 14వ రోజు కృష్ణపక్షం రోజున శివుడు స్వయంగా శివలింగం రూపంలో ఉద్భవించింది. ఆ రోజు ప్రత్యేకంగా పవిత్రమైన మరియు మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజు శివుణ్ణి పూజిస్తే ఆనందం మరియు శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యా